పార్వతీపురం మన్యం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జయంతి మరియు స్వామి వివేకానంద వర్ధంతి కార్యక్రమాలను స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధమిత్ర కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కే కృష్ణమూర్తి మాట్లాడారు. బొబ్బిలి మండలం విజయపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ సోడిపల్లి ప్రమీలకు ఏఎన్ఎం ట్రైనింగ్ నిమిత్తం ఆర్థిక సాయంగా 5000 రూపాయలు నగదు మరియు భార్యాభర్తలిరువురికి బట్టలను ఎస్ఎఫ్ అకృదిన్ చేతుల మీదుగా అందజేశామని తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలు, స్టీల్ గ్లాసులు పోలీస్ సిబ్బంది అందజేశారన్నారు. సైడ్కి వచ్చి నా పేరు కే కృష్ణమూర్తి. నేను పార్వతీపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను. ఈరోజు చాలా సాకారణమైన దినము. త్యాగానికి, త్యాగ దినానికి, త్యాగ అభిమానానికి సాంకేతికంగా నిర్వహించిన పవర్దినము. ఈరోజు ఇద్దరు మహానుభావులైన ఒకటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు జయంతి, రెండు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఈరోజు బొబ్బిలి మండలం విజయపూర్ గ్రామ నివాసైన తోడిపిల్లి ప్రమేలమ్మంటే ఏఎన్ఎం ట్రైనింగ్ అయ్యి రిజిస్ట్రేషన్ ఫీజుకి డబ్బులు లేవని అంటున్నా తెలియపరిచినందున నా దగ్గర ఉన్న సామతో 5000 రూపాయలు, మరి ఇద్దరు బట్టలు, మరి అలాగే పేద రోజులకి బట్టలు గ్లాసులు ఇవ్వడమైనది. మా ఎస్ఐ గారి సమక్షంలో, మా మెన, మా పోలీస్ స్టేషన్ సిబ్బంది సమక్షంలో ఇవ్వడమైనది. వాళ్ళందరూ ఆశీస్సులు ఆ సీతారామరాజు గారికి, వివేకానంద గారికి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై జవాన్, జై హింద్.